విజయదశమి నాడు వచ్చే పండుగ జమ్మిచెట్టు అంటే ముఖ్యమైనది. ఆ రోజు పూజ జమ్మిచెట్టు పూజా విధానం మరియు దీనిని వాడుకలో జమ్మివృక్షం అని కూడా అంటారు. ఈ జమ్మివృక్షానికి ఎందుకంత ప్రాముఖ్యత, ఎందుకు దీనిని పూజ చేస్తారు అని కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే పూజను ఎలా చేయాలి, అలాగే జమ్మివృక్షానికి పూజ ఏ టైంలో చేయాలి. ఈ దేవి నవరాత్రులు 9 రోజులు చక్కగా పూజ చేసుకున్నాక 10వ రోజు విజయదశమి నాడు మనం సాయంత్రం జమ్మి చెట్టును కొట్టి ఆకులు చేతిలో పట్టుకొని మనం మన ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు కానీ మన ఇంటిలో కానీ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళ దగ్గర కానీ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ చేతిలో ఇది పెట్టి ఇదిగో అమ్మ బంగారం అంటూ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు మళ్ళీ మన చేతిలో కొంచెం పెట్టి ఇదిగోనమ్మ బంగారం అంటూ వాళ్ళ మనకు ఆశీర్వాదం ఇస్తారు. అయితే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏమిటంటే దేవదానవులు పాల సముద్రం దాటినప్పుడు అద్భుతమైన శుభముహూర్తం దినం ఈ విజయదశమి. రోజు శ్రవణ నక్షత్రం రోజు కలిసిన ఆశ్వయుజ దశమి విజయదశమి అని పేరు వచ్చినది. ఏ పనైనా తిది ఈ వారం తారాఫలం గ్రహఫలం ముహూర్తం అన్నీ చాలా చాలా అనుకొని విచారించకుండా విజయదశమి నాడు ఏ పనైనా మనం చేపట్టవచ్చు. ఆ కార్యం చేసి విజయం తథ్యం అని మన పెద్దలు మనకి చూచాయిగా చెప్తున్నారు. శని పూజ చేసుకొని ఈరోజు మరింత ముఖ్యమైనది. శని పూజ అంటే జమ్మి చెట్టు అజ్ఞాత వాసమున పాండవుల వారి ఆయుధాలు వస్త్రములు జమ్మి వృక్షంపై దాచి ఉంచేవారు. అజ్ఞాత వాసం ముగిసిన తరువాత ఆ వృక్షం రూపమున పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది శని వృక్షము రూపమున్న అపరాజిత దేవిని ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం పొందారు. అలాగే ఇంకొక సంఘటన కూడా జరిగింది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ విజయదశమి రోజు అపరాజిత దేవిని పూజించి రావణుడు సంహరించి విజయం పొందినాడు. అది ఏమిటంటే శ్రీరాముడు రావణుడి 10 తలలు చూసి బీతల్లి అపరాజిత దేవిని పూజించగా దేవి మేల్కొని శ్రీరాముడు పూజలు అందుకొని విజయాన్ని కలుగజేసింది. ఈ శ్రీరాముడు శక్తిని మేల్కొని సమయం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాటి నుంచి 10 రోజులు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు బయలుదేరినాడు. అలా బయలుదేరే ముందు శమి వృక్షానికి పూజించారు. అపరాజిత దేవితో పాటు శమి వృక్షాన్ని కూడా పూజించారు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలు జరిపి విజయదశమి నాడు శమి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీనికి ఇంకొక సంఘటన కూడా జరిగిందండి, అది కూడా చెప్పుకున్నాము. అదేంటంటే విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం విజయ సమయాన ఈ జమ్మి చెట్టు దగ్గర గల అపరాజిత దేవిని పూజించి ఈ శ్లోకం రాసుకుంటూ చీటిలో మనకి ఏమైనా కోరికలు ఉంటే ఆ చీటిలో రాసుకొని దానికి తగిలించాలండి. మీరు గమనించినట్లయితే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు దగ్గర చీటీలు కట్టి ఉంటారు. అవి ఏంటంటే ఇలాగే అండి, ఈ సంవత్సరంలో విజయదశమి నాడు సాయంత్రం మనం అక్కడికి వెళ్తాము, పూజ చేస్తాం కదండి, మన కోరికను చీటిలో రాసి చెట్టుకు కడితే మనకి మంచి జరుగుతుందని మన పెద్దల నమ్మకం అండి. ఇప్పుడు అయితే ఈ శ్లోకం చెప్తున్నాను, నోట్ చేసుకోండి. శమి సమ్యతే పాపం శమి శత్రు వినాశనే అర్జున్యస్య ధనం వృత్తాయ రమ్యస్య ప్రియవారిని శమి సమ్యతే పాపం శమి లోకైక్య దారిణ్య అర్జునస్య వాసనం రమ్యస్య ప్రియవారిని. ఇదండి శ్లోకం, దీనికి అర్థం చెప్తానండి. శమి వృక్షం అనేది పాపాన్ని నశింపజేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఈనాటి అర్జునుడు ధనము కలిగి ఉండేది. శ్రీరాముడు ప్రియాన్ని కలిగించి యత్రత్రులకు సౌఖ్యాన్ని ఇస్తుంది, పనులు నిర్విఘ్నంగా సాగేలా చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయంగా చేసుకునే ఒక పండగ ఈ దేవి నవరాత్రులే. ఆ దేవి యొక్క ఆశీస్సులు మీకు అలాగే మాకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ జమ్మి చెట్టు పూజ చేసుకుంటూ శుభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు.